Hanuman. Chinna cinema ga prarambhamaina Hanuman movie ippudu sensation ga marindi. Jai Shri Ram. Teaser trailer tho cinema pai amantanga hypes vachesayi. విజువల్ వండర్ ఖాయమని భావిస్తున్న సినిమా అభిమానులు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. నా నర నరలో ప్రవహిస్తుండాలి అలాంటి పవర్ ఎక్కడ. అయితే ఎట్టకేలకు హనుమాన్ మూవీని సంక్రాంతికి రిలీజ్ అంటూ ప్రకటించింది చిత్ర బృందం. ఈ పవర్ గురించి తెలిసిన వాళ్ళెవరూ ప్రతికొండకూడదు. విడుదల తేదీ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సమస్యలు వెంటాడుతున్నాయి. అందరికీ టార్గెట్ గా హనుమాన్ మూవీ అన్నట్టే సాగుతోంది. విషయానికి వస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్ అంటే సంక్రాంతి. ఈ పండగకు వచ్చే సినిమాలకు ఒక మోస్తరు టాక్ వచ్చినా చాలు వసూళ్ల మోతమవుతోంది. హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు వేరే సమయాలతో పోలిస్తే 20-30% అధికంగా వసూళ్లు వస్తాయి. అయితే ఈ సీజన్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు గట్టిగానే పోటీ పడుతున్నారు. చాలా ముందుగానే సంక్రాంతి బెర్తులు బుక్ చేసుకుంటూ ఉంటారు. 2024 సంక్రాంతికి ఒక దశలో ఏకంగా 6 డజన్ సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. తరువాత ఇందులోంచి ఒక సినిమా ఫ్యామిలీ స్టార్ తప్పుకుంది. మిగతా 5 సినిమాల్లో మాత్రం ఏది తగ్గేలా కనిపించడం లేదు. వేటికవే సంక్రాంతి రిలీజ్ విషయంలో పంతం పడుతున్నాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా, గుంటూరు కారంతో పాటు హనుమాన్, ఈగల్, సైంధవ్, నాసామిరంగా సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. వీటికి థియేటర్ల కేటాయింపు ఆషామాషి విషయం కాదు. ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి రంగంలోకి దిగింది. పండుగ బరిలో ఉన్న 5 సినిమాలు నిర్మాతలతో దిల్రాజు నేతృత్వంలో సమావేశాన్ని నిర్వహించారు. అవకాశం ఉన్న వాళ్ళు తమ సినిమాను వాయిదా వేసుకోవాలని అందరికీ చెప్పామని దిల్రాజు చెబుతూనే గుంటూరు కారం పక్కాగా సంక్రాంతి వస్తుందని తేల్చేశారు. నేను అట్టా చూస్తున్నా, బీడీ 3D లో కనపడుతుందా. అదే సమయంలో హనుమాన్ గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సినిమాను వాయిదా వేసుకోవాలని దర్శక నిర్మాతలు ప్రశాంత్ వర్మకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజు మాటలను ఈ సమావేశానికి సంబంధించి ఇన్సైడ్ టాక్ ను బట్టి చూస్తుంటే సంక్రాంతి రేసు నుంచి తప్పించడానికి హనుమాన్ నే టార్గెట్ చేసినట్లుగా అర్థమవుతోంది. పోలేరమ్మ మీదొట్టు, నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి. సైంధవ్, ఈగల్, నాసామిరంగ ఈ 3 చిత్రాల హీరోలు, నిర్మాతలు పెద్దవాళ్ళు. సంక్రాంతి విడుదల సమయంలో వాళ్ళందరూ చాలా పట్టుదలతో ఉన్నారట. కాబట్టి వాటి మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హనుమాన్ కంటెంట్ పరంగా రిచ్ గా కనిపిస్తున్నప్పటికీ దాని హీరో, దర్శకుడు, నిర్మాత అందరూ చిన్నవాళ్లే. ఈ సినిమా టీజర్ ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల సంక్రాంతి రేసులో ఉన్న మిగతా చిత్రాలకు కూడా ఇబ్బంది ఏర్పడచ్చు. పైగా అది గుంటూరు కారం రిలీజ్ అయ్యే జనవరి 12న టార్గెట్ చేస్తోంది. అందుకే ఫోర్స్ చేయట్లేదంటూనే పెద్ద నిర్మాతలు అంతా కలిసి హనుమాన్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పరిస్థితి చూస్తుంటే ఏదో ఒకటి చేసి హనుమాన్ ను సంక్రాంతి బరి నుంచి తప్పించేలా కనిపిస్తున్నారు. హనుమాన్!